హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షార్ట్ స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్లో రైఫిల్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 8వ సారి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి తెలంగాణ ఏపీ రైఫిల్ అసోసియేషన్లో. ఈ నెల 1న మొదలైన పోటీలు 7 వరకు కొనసాగుతాయి. ఇందులో స్కిట్ ట్రాప్, 10 మీటర్ల రైఫిల్ పిస్తోల్ ఈవెంట్, 25 మీటర్ల రైఫిల్ పిస్తోల్ ఈవెంట్, 50 మీటర్ల 3P ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ప్లేయర్ల కోసం ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ టార్గెట్లని అమర్చామన్నారు అసోసియేషన్స్ ప్రతినిధులు. 8th తెలంగాణ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ ఆల్ 700 ఎంట్రీలు వచ్చాయి అప్పటి వరకు. 700 ఎంట్రీలో ఆల్మోస్ట్ ఆల్ 50 మీటర్స్లో ఏమో వచ్చి 200 ఎంట్రీస్ ఉన్నాయి. ఎయిర్ రైఫిల్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆల్మోస్ట్ ఆల్ మీకు 300 ఎంట్రీస్ ఉన్నాయి. మిగతా విభాగాల్లో మిగతా ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే దానికి డబుల్ ఎంట్రీ వచ్చింది, 25 మీటర్స్ పిస్టల్ అండ్ సెంటర్ ఫైర్ పిస్టల్. అండ్ 7వ తారీఖు మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టేసుకుంటాము 10 మీటర్స్ రేంజ్లో. ఇది ఈ కాంపిటీషన్ వచ్చేసి మన స్టేట్ కాంపిటీషన్ వచ్చేసి ఫర్దర్గా జోనల్ కాంపిటీషన్కి ప్లస్ ప్రీ నేషనల్ కాంపిటీషన్కి అర్హులైతారు. 50 మీటర్స్ లోపల లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ 3P వచ్చారు. ఎవ్రీ ఇయర్ 2-3 మెంబర్స్ కనిపించే వాళ్ళు, ఈసారి ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఈవెంట్ కాబట్టి, వరల్డ్ కప్స్లో ఉన్న ఈవెంట్ కాకుండా ఒలింపిక్ ఈవెంట్స్కి ఇప్పుడు ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఒలింపిక్ ఈవెంట్ లోపల ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అండ్ పిస్టల్ ఈవెంట్స్లో కూడా కంపేర్ చేసుకుంటే మన సౌత్ రీజన్ నుంచి ఒక 50-60 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈ ఇయర్ చూసుకుంటే మనకి 400-600 మెంబర్స్ వస్తారని నేను అనుకుంటున్నాను అండి. ఎయిర్ పిస్టల్ అండ్ ఫైర్ ఆర్మ్స్ పిస్టల్ కలిపి అన్ని ఈవెంట్స్ లోపల నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పెరిగారు. కోవిడ్ పాండమిక్ తర్వాత గ్రాండ్గా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో ప్లేయర్లు భారీగా పాల్గొంటున్నారు. ఇందులో టాలెంట్ చూపించిన వారిని త్వరలో జరిగే సౌత్ జోన్తో పాటు ప్రీ నేషనల్స్కి ఎంపిక చేస్తారు. దాంతో దాదాపు 700 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షూటింగ్లో టాలెంట్ ఉన్న ప్లేయర్లు చాలామంది ఉన్నారంటున్నారు అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు. అయితే షూటింగ్ రేంజ్ని మరింత అప్గ్రేడ్ చేయాలని కోరుతున్నారు.